ఈయన గారి పాలన ఎంత దారుణమైన పాలన జరుగుతూ ఉంది అంటే, ఈయన గారి పాలన చూసినప్పుడు నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. ఆ కథ ఏమిటో తెలుసా? ఆ కథ ఏమిటో తెలుసా? ఈయన గారి పాలన చూసినప్పుడు, 4 సంవత్సరాలు ఈ మోసాలు చూసినప్పుడు కథ గుర్తుకొస్తుంది. 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలను పట్టించుకోకుండా రాష్ట్రాన్ని దోచేశాడు. దోచేసిన తర్వాత ఈ మధ్యకాలంలోనే ఎన్నికలు వచ్చేస్తా ఉన్నాయి సంవత్సరంలో అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే అవగతమైందో, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో రకరకాల మాటలు చెప్తా ఉన్నాడు, దొంగ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. అవునా కదా? చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో అన్న మాటలు, రేషన్ కార్డు ఇవ్వడం లేదా? అయ్యో నాకు తెలియదే. పెన్షన్లు మీకు రావడం లేదా? అయ్యో నాకు తెలియదే. చాలా మందికి ఇవ్వడం లేదా? నాకు తెలియదే. ఆయన అన్న మాటలు, ఆరోగ్యశ్రీ హైదరాబాద్కు పోతే రావడం లేదా మీకు? అయ్యో నాకు అసలు తెలియదే తెలియదే. ఆయన గారు అన్న మాటలు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా? అయ్యో ఇలేదా ఇంక వరకు? నాకు తెలియదే. ఆయన అన్న మాటలు, ఆయన అన్న మాటలు, 14వ ఆర్థిక సంఘం వద్దన లేదనే విషయం నాకు ఇప్పుడే తెలిసింది అంట. ఆయన గారి మాటలు ఈ మధ్యకాలంలో చాలా విన్నాం. జిమిక్కులు చేస్తూ ఉన్నాడు, డ్రామాలు చేస్తూ ఉన్నాడు. ఈ జిమిక్కులు డ్రామాలు చూస్తూ ఉంటే ఒక కథ ఉంది. ఆ కథ ఏమిటో తెలుసా? అనగనగనగా ఒక మంచి మనిషి ఉన్నాడంట. అచ్చు మన రాష్ట్ర ప్రజల మాదిరిగానే. అనగనగా ఒక మంచి మనిషి ఉన్నాడంట. ఆ మనిషికి ఒకసారి అనుకోకుండా ఆ మనిషికి ఉన్న ప్రాంతంలో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు ఆ మనిషి తన దగ్గరున్న పశువులు, మేకలు, కోళ్ళు ఇవన్నీ తీసుకుని పైతట్టు ప్రాంతానికి, వరద కింద వస్తూ ఉంది కదా అని పైతట్టు ప్రాంతానికి ఆ మనిషి బయలుదేరాడు. బయలుదేరుతూ ఉన్నప్పుడు ఆ వరదలు ఒక కొండ చిలువ వరదలో కొట్టుకుపోతూ కనిపిస్తుందంట. కొట్టుకుపోతూ వరదలో కొండ చిలువ కనిపిస్తే ఆ మనిషి, అయ్యో పాపం కొండ చిలువ కొట్టుకొని పోతా ఉంది అని చెప్పి, కొండ చిలువ అని తెలిసినా కూడా ఆ కొండ చిలువను కాపాడాడు ఆ మనిషి. కాపాడిన తర్వాత ఆ మనిషి ఆ కొండ చిలువను తెలిసినా కూడా కాపాడాడు ఆ మనిషి. కాపాడిన తర్వాత ఆ కొండ చిలువను ఆ మనిషి తన దగ్గరే పెట్టుకొని సాకడం మొదలుపెట్టాడు. ఏ రకంగా అయితే గతంలో 9 ఏళ్ల పాటు ఇదే చంద్రబాబు నాయుడు గారిని మన రాష్ట్ర ప్రజలంతా కూడా ఏదైతే ఏ మాదిరిగా ఆయన చేసిన వెన్నుపోట్లు అవన్నీ కూడా మర్చిపోయి ఏ రకంగా అయితే సాకడం మొదలుపెట్టామో అదే మాదిరిగా. దాని తర్వాత కొండ చిలువ తన బుద్ధిని పోనించుకుంటుందా? తన బుద్ధిని పోనించుకోలేదు. ఆ మనిషి ఆ మంచి మనిషి దగ్గర ఉన్న మేకలు, ఆ మంచి మనిషి దగ్గర ఉన్న కోళ్ళను అన్ని తినడం మొదలుపెట్టేసిందంట ఈ మనిషి చూడనప్పుడు. ఏ రకంగా అయితే మన చంద్రబాబు నాయుడు గారు ఆ 9 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే ప్రజలను ఏ రకంగా పీల్చి పిప్పి పిండి చేశాడో, ఏ రకంగా అయితే ఉద్యోగస్తులను, ఏ రకంగా అయితే మన కంపెనీలను, ఏ రకంగా అయితే రైతులను, ఏ రకంగా అయితే ప్రతి ఒక్కరిని పీల్చి పిప్పి పిండి చేశాడో అదే మాదిరిగానే పిండి చేశాడంట. 9 సంవత్సరాలు దాదాపుగా 9 సంవత్సరాల పాటు ఆ కొండ చిలువను ఆ రైతు సాకాడు. రైతు 9 సంవత్సరాలకు సాలైపోయింది. ఏందబ్బా ఇది? ఈ కొండ చిలువను నేను ఆదరిస్తే ఈ కొండ చిలువ నాకున్న కోళ్ళు తినేస్తూ ఉంది, నాకున్న మేకలు తినేస్తూ ఉంది, నాకున్న అన్నీ కూడా తినేస్తూ ఉంది అని చెప్పి ఇంకా మనిషికి విసుగెక్కింది. విసుగెక్కి ఆ కొండ చిలువను ఆ మనిషి, ఆ మంచి మనిషి బహిష్కరించేశాడు. బహిష్కరించేసిన తర్వాత ఆ కొండ చిలువ 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ మంచి మనిషి దగ్గరికి మళ్ళీ కొండ చిలువ వచ్చింది. వచ్చి ఆ కొండ చిలువ అనింది, కొండ చిలువ మంచి మనిషితో అనింది,
నేను మారిపోయాను, నన్ను క్షమించేసి, నేను అన్నీ కూడా మారిపోయాను, నాదే నన్ను నీ దగ్గరే పెట్టుకో అనిందంట. ఆ కొండచిలో చెప్పిన కథను విని మంచి మనిషి కదా మానవత్వం చూపించాడు. ఏ రకంగా అయితే మనం కూడా చంద్రబాబు నాయుడు గారిని 2014లో ఆయన ఇచ్చిన హామీలన్నీ ఏ రకంగా అయితే మనం నమ్మి, ఏ రకంగా అయితే మారాడని చెప్పి అనుకొని, ఏ రకంగా అయితే మనం ఏదైతే అవకాశం ఇచ్చామో అదే మాదిరిగా కొండ చిలువను నమ్మి ఆ మనిషి తన దగ్గరే పెట్టుకొని తన దగ్గరే పెట్టుకున్నాడు. పోనీలే క్షమించాడు. క్షమించిన తర్వాత ఆ కొండ చిలువ ఏం చేసిందో తెలుసా? కొండ చిలువ తన బుద్ధిని పోనించుకోలే. ఆ బుద్ధి ఎప్పటికీ మారదు. ఒళ్ళు నిండా విషయమే కదా, ఆ ఒళ్ళు ఎప్పుడు మారల మారలేదు. కాబట్టి ఈసారి ఆ మనిషి దగ్గర ఉన్న మేకలు కోళ్ళనే కాకుండా ఆ మనిషి దగ్గర ఉన్న ఆవులు ఆవు దూడలను కూడా తినడం మొదలుపెట్టేసింది ఆ మనిషి లేనప్పుడు. ఏ రకంగా మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, చూస్తామా చంద్రబాబు నాయుడు గారు రైతులను, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలను, పిల్లలను, రాజధాని భూములను, అన్ని వర్గాల ప్రజలను ఏ మాదిరిగా అయితే ఈ మాదిరి చంద్రబాబు నాయుడు గారు ఖాళీ చేసేస్తున్నాడో అదే మాదిరిగా ఆ కొండ చిలువ కూడా కోళ్ళు మేకలే కాకుండా ఆవు దూడలను కూడా తినడం మొదలుపెట్టింది. తినడం మొదలుపెట్టేసరికి ఇక ఈ మనిషికి విసుకెక్కింది. విసుకెక్కి ఇక కొండ చిలువను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నిర్ణయానికి వస్తా ఉన్నాడు. నిర్ణయానికి వచ్చేసరికి ఈ కొండ చిలువ ఏం చేసిందో తెలుసా? ఇంకా మనిషి ఆ నిర్ణయానికి వస్తా ఉన్నాడు అని తెలిసి ఆ కొండ చిలువ మనిషిని విపరీతంగా ప్రేమించడం మొదలుపెట్టిందంట. ఆ మనిషి వస్తూనే ఆ మనిషిని చుట్టూ పెనేసుకునేది. పెనేసుకుంటే ఆ మనిషికి అర్థం కాల. అలా కొండ చిలువ ఆ మనిషిని మొహం మీదంతా నాకేది. ఆ మనిషికి అర్థం కాల, ఏందబ్బా ఈ కొండ చిలువ ఇంత ప్రేమ చూపిస్తూ ఉంది అని చెప్పి అనుకున్నాడు. ఏ రకంగా ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రేమ చూపిస్తూ ఉన్నాడు చూసినావా? రేషన్ కార్డులు అందడం లేదా? అయ్యో నాకు ఇప్పుడే తెలిసాయి. పెన్షన్లు అందడం లేదా? అయ్యో నాకు ఇప్పుడే తెలిసాయి. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీ హైదరాబాద్లో దొరకడం లేదా? నాకు ఇప్పుడే అర్థమైంది. మీకు ప్రత్యేక హోదా రాలేదా? 14th ఫైనాన్స్ కమిషన్ అలా చెప్పింది చెప్పలేదా? నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. దొంగ ప్రేమ ఏ రకంగా చూపిస్తూ ఉన్నాడు. ఆ మాదిరిగా కొండ చిలువ కూడా చేయడం మొదలుపెట్టింది. ఈ మనిషికి అర్థం కాల. ఆ తర్వాత సడన్గా కొండ చిలువ తినడం మానేసిందంట. కొండ చిలువ పూర్తిగా తినడం మానేసిందంట. ఎందుకబ్బా తినడం మానేసింది అని చెప్పి ఆ మనిషికి అర్థం కాల. ఆ మనిషి కొండ చిలువ దిగులుగా తినడం మొదలు మానేసిందంట. మానేసి ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు చూసినావా? వారానికి 7 రోజులు ఉంటే 8 రోజులు నేను కష్టపడతా ఉన్నాను అని ఏ రకంగా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు చూసినావా? రోజుకి 24 గంటలు ఉంటే నేను 25 గంటలు కష్టపడతా ఉన్నానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా. ఆ మాదిరిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు నాకు భుజం నొప్పించిన, కడుపు నొప్పించిన నేను డావోస్ వెళ్ళాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా. ఆ మాదిరిగా కొండ చిలువ కూడా తినడం మానేసిందంట. అయ్యో మనిషికి అర్థం కాల, పాపం మంచి మనిషి కదా. ఆ కొండ చిలువను డాక్టర్ దగ్గరికి తీసుకుపోయాడంట. డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే ఆ డాక్టర్ ఏమన్నాడో తెలుసా? అయ్యా మంచి మనిషి, నువ్వు మంచి మనిషివి కాబట్టి కొండ చిలువ ఈ మాదిరిగా చేస్తూ ఉంది, ఇది మాయదారి కొండ చిలువ అని చెప్పి డాక్టర్ చెప్పాడంట. ఇది ఎందుకు నిన్ను పెనేసుకుంటా ఉంది అని అంటే దానికి కారణం దాని బలంతో నిన్ను నలిపేయగలుగుతావా లేదా అని చెప్పి చూసుకుంటా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పాడట. ఎందుకు నీ మొహాన్ని నాకుతా ఉందో తెలుసా? నీ తల దాని నోట్లో పడుతుందో లేదో చూసుకునే దానికి నాకుతా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్పాడట. ఈ రకంగా డాక్టర్ చెప్తే అప్పుడు ఆ మంచి మనిషికి అర్థమైందంట. ఇవాళ ఈ తస్మా జాగ్రత్త అని చెప్తా ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చేస్తూ ఉన్న మాయదారి పనులన్నీ మీరంతా చూస్తూ ఉన్నారు.
పొరపాటున ఇదే వ్యక్తి ఇప్పుడు రాష్ట్రంలో ఏమీ వదిలేదు, అన్నీ తినేశాడు. పొరపాటున మళ్ళీ ఈ మనిషిని క్షమిస్తే ఏ పొద్దున ఏమవుతుందో తెలుసా? ఇక ఏ మనుషులమే ఉండలే ఉండం, పూర్తిగా మనుషులమే లేకుండా చేసేస్తాడు. ఎందుకు ఈ మాటలు